రోటరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 1,44,000 విలువైన నోటు పుస్తకాలు, పండ్లు, బట్టలు పంపిణీ చేశారు. రోటరీ ప్రతినిధి న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్తో పాటు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు రోటరీ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ, కార్యదర్శి దోగుపర్తి సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధా, మూవల వెంకటరమణారావు, గీతా ట్రస్టు చైర్మన్ వలివేటి మురళీకృష్ణ, ఊటుకూరి వెంకట సుబ్బమ్మ, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఊటుకూరి సత్యనారాయణ, హెచ్ఎం కుమారి పాల్గొన్నారు. మరి వారు ముందుగా 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా తర్వాత మన ముగ్గుల వెంకటరమణరావు గారు కానీ, యాగగూరు సురేష్ గారు, లేకపోతే కొత్త మా సుఖరేఖ నాయకులు గారు వీళ్ళందరూ చేత కూడా 10,000 రూపాయలు ఇప్పించారు. నేను అనుకున్నా మాకు అప్పుకి 1,00,000 రూపాయలు టార్గెట్ ఇచ్చారు. ఎలా మంజూరు చేయాలని నేను అనుకొని ఫోన్ దగ్గర కూర్చొని ఉదయం నుండి రాత్రికాలం ఫోన్ చేస్తుంటే బాగుంటుందే వాళ్ళు, 1,44,700 రూపాయలు వసూలైందా ఆ డబ్బులు సీఎం కేసు కూడా మేము పంపించాము. ఈ విధంగా మాకు హేమంత్ కుమార్ గారు జీడిపప్పు ఫ్యాక్టరీలో మన పత్తి వెంకట సుబ్బారావు గారి ఫ్యాక్టరీలో వికలాంగులు 50 మందికి వారికి బియ్యం కందిపప్పు నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వడానికి కారణం హేమంత్ కుమార్ గారు. ముందు వారు 10,000 రూపాయలు ప్రకటించేసరికి డబ్బులు మాకు ఏదో ఒక రూపాయలు వచ్చేసి అన్ని కార్యక్రమాలు వారి ద్వారా మేము చేయగలిగాం. ఎప్పుడో వారు ఆరోగ్య ఐశ్వర్యంతో కొనుకోగాలని, ఇంకా ఎలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బహుశా ఇది 80వ పెళ్లి అయిందంటే 42వ రోజు పెళ్లి రోజు అనుకుంటున్నాను. కాబట్టి వారికి మరొకసారి అట్లానే డాక్టర్ రాధా గారు చక్కగా కాలేజీ లెక్చరర్గా చేశారు. వారు కూడా ఎనకుండా హేమంత్ గారు ప్రోత్సహించి ముందుకు నిర్ణయించి బట్టే వారు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఒకటే అంటారు, మన పిల్లలు సంపాదించుకుంటారు. ఈరోజు రోటరీ క్లబ్లో ఈ మెడలో ఈ దేశంలో ఉన్నారంటే కారణం హేమంత్ గారు ఒక ఫోన్ కాల్ తోటి నన్ను మార్చేసేసాడు. యాక్చువల్గా నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగి చేస్తాను తరుణంలో హేమంత్ గారు నాకు ఫోన్ చేసి మీరు ఉండాల్సి నన్ను కొట్టు పెట్టే తల్లికి నేను కాదని లేక ఇంకా ఈ యొక్క ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకుందాం. నేను సంవత్సరం క్రితమే సెక్రటరీగా చేశాను, కానీ మాకేంటంటే లాస్ట్ ఇయర్ జరగకపోవడం వల్ల మేము ప్రజెంట్ అదే కంటిన్యూ అవుతున్నట్టుంది. లాస్ట్ ఒక సంవత్సరం మిస్ అయినా కూడా కాదు, ఇది సరిగ్గా లెవెల్లో జరిగిపోతుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. మనం మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. మీ స్కూల్స్లో మీకు ఏమైనా నీడ్స్ ఉంటే మాకు తెలియజేయండి. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ చిరాల తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.